వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. రాజకీయ విశ్లేషణలో ఎప్పుడూ ముందుండే సాస్ టీవీ ఈరోజు కూడా కొత్త విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది. ప్రధానంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్, విపిఆర్ వైసీపీలో ఉంటారా, వైసీపీని వీడుతారా, వీడితే ఆయన ఏ పార్టీలో ఉండబోతారు. కొంతమంది బీజేపీ అని చెప్తూ ఉంటే మరికొంతమంది జనసేన తెలుగుదేశం ఉమ్మడి పార్టీల నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. మరి ఆయనైతే ఇప్పటి వరకు నోరు విప్పి తాను ఈ పార్టీ నుంచి వీడుతున్నానని కానీ పార్టీ నుంచి వెళ్తున్నాను అని కానీ చెప్పటం లేదు. సో ఇది సందిగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విపిఆర్ మీద ప్రతి ఒక్కరు కూడా గంపెడంత ఆశలైతే పెట్టుకుని ఉన్నారు. ప్రధానంగా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులని గెలిపించుకుంటారు అనేటువంటి నానుడైతే ప్రచారంలో ఉంది. అలాగే తీసుకుంటే విపిఆర్ నెల్లూరు జిల్లాలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఓవైపు చేస్తూ మరోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎన్నో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ విధంగా నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఒక మంచి వ్యక్తిగా విపిఆర్ ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉండబోతారు, ఒకవేళ తెలుగుదేశానికి ఉంటే అది తెలుగుదేశానికి ఒక అసెట్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే విపిఆర్ ఒక వైఎస్ఆర్సీపీలో ఉంటే వైఎస్ఆర్సీపీకి తిరుగులేని విజయాన్ని అయితే అందించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విపిఆర్ ఏ వైపు ఉంటారు? ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు నగరానికి సంబంధించి అంటే జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో కానీ సామాజిక మాధ్యమాల్లో వస్తుండేటువంటి ప్రచారాలు చూసినప్పుడు ప్రచారంలో ఏమొస్తుందంటే ప్రధానంగా ఆయన పార్టీ వీడేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు సిటీ అభ్యర్థిని తాను సూచించినటువంటి అభ్యర్థి కాకుండా వేరే వారికి ఇచ్చారు అని ఓవైపు ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు తన ప్రమేయం లేకుండా సిటీ అభ్యర్థి పేరు ప్రకటించారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కూడా పార్టీని వీడేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అన్న ప్రచారం అయితే భారీగా ఉంది. అయితే ఈ విషయంపై విపిఆర్ నోరు మెదపడం లేదు. విపిఆర్ గత కొంతకాలంగా ఎవరికి అందుబాటులో లేరు అనేటువంటి మాట అయితే నెల్లూరులో వినిపిస్తోంది. అలాగే కొంతమంది అయితే ఆయన తన వ్యాపార కార్యక్రమాలపైన ఇక్కడ లేరు, విదేశాలకు వెళ్ళి ఉన్నారు అని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా విపిఆర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది అన్నది మాత్రం జగమెరిగిన సత్యం. మరి రానున్న రాజకీయాల్లో ఏం జరగబోతోంది, ఆయన ఏ పార్టీలో ఉండబోతారు, మరి ఏ పార్టీ నుంచి ప్రచారం చేయబోతారు అన్నది కీలకంగా మారిపోయింది. సో ప్రస్తుతానికైతే నెల్లూరులో ఎవరి నోట విన్నా కూడా ఇదే ప్రచారం జరుగుతోంది, ఆయన ఏ పార్టీలో ఉంటారు అని. సో వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది చెప్పే మాట అయితే ఖచ్చితంగా ఆయన పార్టీ వీడేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయం మీద అని చెప్తున్నారు. ఇదే నిజమైతే మాత్రం ఇది ఖచ్చితంగా టీడీపీకి లబ్ధి చేకూర్చేటువంటి అంశంగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇది ఈరోజు విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.